చెప్పిన తర్వాత ఒక శివకుమార్ రెడ్డి గారికి దక్కుతుంది. ముఖ్యంగా తెలియజేయడం ఎవరగా అన్నగారు ఎంతో విద్యార్థులకు కానీ నోట్బుక్స్ కానీ ఎంతో పేదవారు కానీ హాస్పిటల్లో ఉన్నా ఎంతో సహాయం చేసినాడు. నిరుపేదలు కూడా హాస్పిటల్లో ఉన్నా వాళ్ళకు సహాయం చేశాడు. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు కూడా ఎంతో సహాయం చేసినాడు. ఎన్నో సేవలు చేసినాడు అన్నగారు. ఎందుకంటే ఈరోజు అన్న ఎంతో పల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత మన శివకుమార్ రెడ్డి అన్నగారిది. ఎందుకంటే ఎంతో డబ్బు ఆయన పెద్ద ఆశ్రమం కూడా మన ప్రజలకు ఎంతో సేవలు చేసినాడు. అందు గురించి మనము అన్నగారికి ఎంతో మనము కాంగ్రెస్ అభ్యర్థిగా అస్తం గుర్తుకు భారీ మెజారిటీతో గెలిపించాలని అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. గ్రామ ప్రజలకు తెలియజేయడం నిమ్మనిగా ఈరోజు అదే సంఖ్యలో చాలా ప్రజలు శివకుమార్ అన్నని చూడడానికి చాలా ప్రజలు రావడం జరిగింది. అందరూ కూడా దయచేసి చేకూరుకు ఓటేయాలని అందరికి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు అన్న చాలా సహాయం చేయడం జరిగింది పేద ప్రజలకు. మన గ్రామంలో చాలా మంది చాలా ఇబ్బంది పడడం జరిగింది. నీళ్ళు దొరికితే ప్రతి గ్రామానికి ట్యాంకర్లు వచ్చి ప్రజలు బ్రతికించడం జరిగింది. అదేవిధంగా కొన్ని తప్పులు చేసింది కేసీఆర్. ఎందుకంటే భూమి లేని వాళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తానే ఇవ్వలేదు. పేద వాళ్లకు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానే ఇవ్వలేదు. ఇవన్నీ చాలా ఇబ్బంది. అదే ఇక్కడ ముఖ్యంగా మన గ్రామ ప్రజలకు తెలియజేయమనగా అన్నను అఖండ మిజార్టీ గెలిపించి అసెంబ్లీ పంపాలని మనమందరం పిడ్డంపల్లి తరఫున మనము తీర్మానం చేయడం జరిగింది. అందుకు మనమందరం కష్టపడి అన్నకు ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి పిడంపల్లి లోపల దిగి రోడ్ వేయడం జరిగింది. అది ఏమి రోడ్డు? ఆ రోడ్డు నేను కూడా వేసినా మొన్న దాదాపు లింగరెడ్డిపల్లి నుంచి పిడంపల్లి వరకు లింగరెడ్డి మూలప్ప గారు నేను ఇద్దరం కలిసి మనిషికి 50,000 పెట్టి చెట్లు తీకిచ్చి నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాలని నాకు ఓట్లు అయ్యాను అంటే నేను అడుగునా? అదే లెక్కలో కూడా ఆయన కూడా ఒక మట్టి వేసిందంటే మాత్రం అంత వరకు ఓట్లు అడగడానికి హక్కు లేదు. డాంబర్ రోడ్ వేసిన తర్వాతనే ఓట్లు వేస్తానని అడిగాడు. ఇది ఒకటి మన దృష్టిలో పెట్టుకోండి. ఇంటింటికి నల్లు వచ్చిన తర్వాతనే మాట్లాడుతున్నాడు ఇంటికి వచ్చి, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఒకవేళ గెలిస్తే ఆ సేవాభావానికి కొన్ని ఫలితాలు రెట్టింపులో మనకు ప్రజలకు తప్పకుండా సేవ చేస్తుందనే నమ్మకం మనకు కలిగినది, నిరూపించబడినది. కాబట్టి ఆయన్ని పెద్ద మెజార్టీతో పెద్ద సంఖ్యలో అందరు కూడా సహకరించి అందరు మిత్రులు గ్రామస్తులు అందరు కూడా అమ్మవారు అక్కలు అందరు కూడా పెద్ద సంఖ్యలో అస్తం గుర్తుకు ఓటేసి కుంభం శివకుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని మీతో మనవి చేస్తున్నారు. ఇంత